మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం త్రిబులార్. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ నిన్ననే షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు రాజమౌళి టీం ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుందని సమాచారం. కొమరం హీమ్గా ఎన్టీఆర్ నిజాం ప్రభువుని ఎదిరించిన సన్నివేశాలని ఆల్రెడీ తెరకెక్కించారట. ఇకపోతే రామ్ చరణ్ ఆంగ్లేయులతో పోరాడిన సన్నివేశాలని తెరకెక్కించారా లేదా అన్నది తెలియదు. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీని జూలై 30వ తేదీగా ఇంతకుముందే ప్రకటించారు. కానీ అనుకున్న ప్రకారం ఈ తేదీన సినిమా విడుదల అవ్వడం అన్నది కష్టంగా అనిపిస్తోంది. సాధారణంగా రాజమౌళి తన సినిమాలని ఆలస్యంగా తెరకెక్కిస్తూ ఉంటారు. ప్రతి దానిలో ఖచ్చితత్వాన్ని పాటించే రాజమౌళి సినిమాని శిల్పంలా చెక్కుతాడు, కాబట్టి ఆలస్యం అవుతుంటాయి. అయితే ఈ సినిమా కూడా ఆలస్యం అయ్యేలా ఉందని అంటున్నారు. సినిమా మరింత ఆలస్యమైతే ఎప్పుడు విడుదల అవుతుందనే ప్రశ్న మొదలైంది. త్రిబులార్ లాంటి పెద్ద సినిమా రిలీజ్ అవ్వాలి అంటే సోలో రిలీజ్ ఉండాల్సిందే. ఈ సినిమాతో పాటు ఏ సినిమా ఎదురెళ్ళినా వేరే సినిమాకి నష్టం రావడంతో పాటు త్రిబులార్కి కూడా దెబ్బపడిపోతుంది. మరి జూలైలో సినిమా రాకుంటే దసరాకి వస్తుందేమో అని అనుకుంటున్నారంతా. ఒకవేళ దసరాకి కూడా కుదరకపోతే సంక్రాంతి విడుదల అవుతుందేమోనని అనుకుంటున్నారు. ఇలాంటి ఊహల మధ్య రామ్ చరణ్ ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందని ఖచ్చితంగా చెప్పాడు. మరి రామ్ చరణ్ చెప్పినట్టు ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలవుతుందా, లేకపోతే ఈ సినిమా మరింత ఆలస్యమై ఏ సంక్రాంతికో లేదా దసరాకో విడుదలవుతుందా అనేది చూడాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.